హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 201వ నామం, 5 అక్షరాల నామం సద్గతిప్రద. సద్గతిప్రద అని మనం దీనికి జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం సద్గతిప్రదాయే నమః అని చెప్పుకోవాలి. ఇది అమ్మ మనకి సద్గతిని ఇస్తుంది అని అర్థం. సద్గతులు అనేక రకాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం ఇప్పుడు ఉన్నదానికంటే కొంత ఉన్నతిని సాధించడం అనేది సద్గతి. ఇక్కడ నుంచి కింద పడిపోకుండా ఉండటం కూడా సద్గతే. అమ్మని ఆశ్రయిస్తే మనకి ఇది జరుగుతుంది. ఒక్కసారి మనం కనుక అమ్మను ఆశ్రయించామంటే ఇంతకంటే కింద పడకుండా ఇంతకు మించి ఉండటానికి అమ్మ అనుగ్రహం ఇస్తుంది. మన ప్రవర్తన, మన సాధన ఇవన్నీ కనుక సవ్యంగా ఉంటే అమ్మ ఆఖరికి మోక్షాన్ని కూడా ప్రసాదించేసి మణిద్వీపంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఉదాహరణ, ఇప్పుడు మనం ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి మీరు బాగా ఇష్టలయ్యారనుకోండి, కొంత ధనం ఇస్తాడు. ఇంకా ఇష్టలయ్యారు, కొంత భూమి ఇస్తారు. ఇంకా ఇష్టలయ్యారు, కొలువులో ఆశ్రయమిస్తాడు. ఇంకా ఇష్టమయ్యాడు, ఆయన పక్కన మంత్రి దాకా తీసుకువెళ్ళిపోతాడు. అంతేగాని రాబ్బాయి వచ్చి కూర్చో నా పక్కన మన ఇద్దరం కలిసి పరిపాలన చేద్దామని చెప్పడు. కానీ అమ్మని ఆశ్రయిస్తే, శివుణ్ణి ఆశ్రయిస్తే, శివోహం చివరికి మోక్షం దాకా ఇచ్చి వాళ్ళల్లో మనల్ని కలిపేసుకొని మనకి ఉత్తమ గతులు ఇచ్చి ఇక తర్వాత జన్మ అనేది లేకుండా చేయడానికి కూడా ఇది మన సాధన దోహదపడుతుంది. అమ్మ మనకి అంతటి సద్గతిని అమ్మ ఇస్తుంది. స్వర్గాది మోక్షాంతం వరకు కూడా అమ్మ సద్గతుల్ని ప్రసాదించగలదు. సద్గతులు అనేవి 2 రకాలు ఉంటాయి. 1 సాపేక్ష సద్గతి, 2 నిరపేక్ష సద్గతి. ఇంద్రలోకం చాలా బాగుంది, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, అవి కావాలనిపిస్తూ ఉంటుంది. ఇది సాపేక్షం. అంటే ఇక్కడతో పరిపూర్ణం కాల, ఇది తర్వాత ఇంకోటి, ఇది తర్వాత ఇంకోటి, ఇది తర్వాత ఇంకోటి వాంఛ పెరుగుతూనే ఉంటుంది. ఈ సాపేక్ష పద్ధతులన్నీ కూడా అమ్మవారే ఇస్తూ ఉంటుంది. నిరపేక్ష పద్ధతి అంటే మోక్షం. అసలు దీని సాధన ప్రతి మనిషి జన్మ ఎత్తిన తర్వాత సాధించాల్సిన మొదటి కార్యక్రమం దీనివైపు అడుగులు వేయటమే. స్వర్గలోకాల యందు, ఊర్ధ్వలోకాల యందు లభించేటువంటి సద్గతుల వల్ల అవన్నీ కూడా పుణ్య విశేషం వల్ల వస్తూ ఉంటాయి. అమ్మని ఆశ్రయించడమే ఒక పుణ్యం. అమ్మ పాదాలకు మించిన పుణ్యం ఏముంటుందండి? ఈ పుణ్యం చేతనే ఉత్తమ లోకాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఉత్తమ లోకాల అన్ని సుఖాలు అయిపోయిన తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి. ఉత్తమ జన్మలు కూడా క్రమంగా మనం భక్తి సాధన వదలకుండా కనుక చేయగలిగితే మోక్షం వస్తుంది. ఇది మొత్తం సాపేక్ష పద్ధతి. ఇది కూడా చాలా గొప్పదండి. నిరపేక్ష పద్ధతి అంటే, నిరపేక్ష సద్గతి అనేది అనేటప్పటికల్లా ఒక నామం ఆధారంగా చేసుకొని ఎన్నో తెలుసుకోవాలనుకుంటాం కదా. గతులంటే మన తరువాత పరిస్థితి అనుకున్నాం. తరువాత మన పరిస్థితి ఏంటి, ఎవరు నిర్ణయిస్తారు అంటే మనం చేసుకున్న కర్మలే నిర్ణయిస్తాయి. అంతేగాని నువ్వు ఇలా చదువు, ఇలా చెయ్యి, ఇలా మన బుద్ధి ఎలా ప్రవర్తిస్తుందో మన కర్మ అలా ప్రవర్తిస్తుంది. కాబట్టి అమ్మని ఆశ్రయిస్తే సద్గతిలోకి, అంటే సరి అయిన దారిలోకి ఈ మన విధానాన్ని తీసుకువెళ్తుంది. ఇప్పుడు భూలోకంలో మనం ఉండటం అనేది కూడా ఒక సద్గతి. మనిషి పుట్టుక అనేది అంత తేలికగా లభించేటువంటిది కాదు. ఎన్నో కోట్ల జన్మలు, రకరకాల జన్మల ద్వారా
మనం సాధించుకున్న పుణ్యం కానీ మనం చేసుకున్న సాధన కానీ నరజన్మకి దారితీస్తాయి. ఈ నరజన్మ మాత్రమే మనం సద్గతి మోక్షాన్ని పొందటానికి ఆలంబనం అవుతుంది. అంటే ఒక్క మనిషిలానే అండి, శివుడు సాలెపురుగుకి ఇచ్చాడు కదండి, హస్తిగా ఏనుగుకి ఇచ్చాడు కదండి, మనం కాళహస్తి కథలో చదువుకున్నాం కదండి, అరుణాచలంలో కొన్నిటికి ఇచ్చాడు కదండి, జంతువులకి ఇచ్చాడు కదండి. ఇది కాదండి, ఇది అతి కొద్దివి, చాలా తక్కువ శాతం. మోక్షం పొందటానికి మనుష్య శరీరం అనేది చాలా ముఖ్యమైనది. సృష్టిలో ఆలోచించి చెయ్యగలిగిన స్థితి ఒక్క మనిషికే ఉంది, ఇంక ఎవ్వరికీ లేదు, ఇక దేనికి లేదు. ఒక చెట్టు, దాని ద్వారా అది పెరుగుతూ ఉంటుంది, దాని ఫలాలు అది ఇస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఒక జంతువు, దాని ప్రవర్తన ప్రకారం అది నడుచుకుంటుంది, అది వెళ్ళిపోతుంది. ఒక్క మనిషికి మాత్రమే మంచి చెడు విచక్షణ ఉంది. ఆ విచక్షణ వల్ల మంచిగా అమ్మని అయ్యని ఆశ్రయించుకుంటే మన ద్వీపానికి వెళ్తాం, సద్గతులు పొందుతాం. ఇందాక మనం చెప్పుకున్న సాపేక్ష పద్ధతిలో ఇంద్రలోకం, మూర్ధ్వలోకాలు అవన్నీ చూసుకుంటూ చివరికి మన ద్వీపానికి వెళ్తాం. లేదు, అత్యంత కఠినంగా మనం మొదటి నుంచి చేసుకుంటే అమ్మ స్వయంగా మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుంది. అలా కాదండి, ఈ లోకంలో ఇక్కడున్న సుఖాలు మొత్తం నావే, నేను ఇక్కడే అనుభవిస్తాను, ఏం చేసైనా సరే అనుభవిస్తాను అని నీ బుద్ధి వక్ర మార్గం పడితే మళ్ళా జన్మలు మొదలుకు వస్తాయి. కాబట్టి ఇన్ని జన్మలున్నాయి అనేది మనకి మన వేదాలతో ద్వారా మనకి తెలుస్తూనే ఉంటాయి. శిలా జన్మ, ఆ తర్వాత లతాగుల్మాలు, పొదల జన్మ, ఔషధులు, వనస్పతులు, ఇవన్నీ వృక్ష జన్మలు. తర్వాత క్రిమికీటకాల జన్మలు, జలచరాలు, మృగాలు, పశువులు, పక్షులు, ఇవన్నీ అయిపోయి తరువాత మనిషిగా పుడతాడు. వీటన్నిటితో పోలిస్తే ఇది సద్గతే కదండి. ఒక బండలాగా పడుంది ఫస్ట్ శిలా జన్మ. బండకి చలనం లేదు, ఎదుగుదల లేదు, కుచించుకుపోవడం లేదు. దానికంటే ఉత్తమమైన జన్మ వృక్ష జన్మ వచ్చింది. చెట్లు పెరుగుతున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, ఇవన్నీ ఇస్తున్నాయి. ఆ తర్వాత క్రిమికీటకాలుగా వచ్చినాయి, తిరుగుతున్నాయి, పూల మీద పుప్పుడు ఆస్వాదిస్తున్నాయి, జలచరాలుగా మనుషులకు ఆహారం అవుతున్నాయి. ఇలా రకరకాలుగా వాటికి అది ఇంకా నడయాడుతున్నాయి. అంటే ముందు చలనం లేకుండా ఉన్న రాయి జన్మ నుంచి కొంత ఎదుగుతున్న వృక్షజాతికి, ఆ తర్వాత చెరిస్తున్నటువంటి క్రిమికీటకాలకి, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి సద్గతులే. తర్వాత మనుష్య జన్మకు వచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి కనుక దీనికంటే సద్గతులు అంటే దైవం, దైవ జన్మలు. ఈ దైవ జన్మలు ఇవన్నీ కూడా సద్గతులే, ఇంతకంటే సద్గతి కదండి. ఇప్పటికంటే ఇంకా పైకి వెళ్ళడం అనేది శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే ముందు వృక్ష జన్మలు, శిలాజన్మలు, తర్వాత శిలాజన్మల నుంచి ఉత్కృష్ట జన్మ ఏదంటే సాలగ్రామాలు, వృక్షాలలో ఉత్కృష్టం మారేడు, అశ్వత్థం, ఇలా పశువులలో ఉత్కృష్టం గోజన్మ, ఇలా అన్నీ అయిన తర్వాత మానవులలో ఉత్కృష్ట జన్మ ఏంటంటే బ్రహ్మజ్ఞానిగా పుట్టడం. పరమేశ్వర జ్ఞానం పొందగలిగే జన్మ వచ్చాక కూడా సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ మొదలు, మళ్ళీ వెనక్కి వెళ్ళామా, ఇంకాస్త కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక దొంగ మొదటిసారి దొంగతనం చేశాడు, సరే ఏదో జడ్జి గారి దారి తెలిసి ఒక పది రోజులు శిక్ష వేశాడు, వాడు మళ్ళీ దొరికాడు, వీడు సమాజానికి ఇబ్బంది రా అబ్బాయి అని చెప్పి ఒక నెల రోజులు వేశాడు, మళ్ళీ మళ్ళీ దొరికాడు, అబ్బో వీడు చాలా ఇబ్బందికరమైన వ్యవహారం, సమాజానికి వీడి వల్ల చాలా ఇబ్బంది ఉంది కదా అని చెప్పి తీసుకెళ్ళి ఒక సంవత్సరం పాటు వేశాడు ఈసారి. అట్లాగే మనం మానవ జన్మ ఒక్కొక్క జన్మ నుంచి పైకొచ్చి మనం ఇక్కడ కనుక మళ్ళీ పాప కార్యక్రమాలు చేసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అతి కష్టమైనటువంటి జన్మలు ధరిస్తూ మళ్ళీ మనం వెనక్కి రావాలి. ఇలాంటివన్నిటినీ కూడా అమ్మ ఆశ్రయిస్తే మనకి మంచి బుద్ధిని ప్రసాదించి సద్గతిలో మనల్ని
నడిపించి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది. సంసార చక్రంలో ఇరుక్కోకుండా అనుసరిస్తేటువంటి శుభమైన, సరి అయిన, అవసరమైన, ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి మార్గాన్ని అమ్మ మనకి దారి చూపిస్తుంది. మంచివాళ్ళు అనుసరించేటువంటి మార్గాన్ని, పద్ధతిని, నడవడికని, ప్రవర్తనని అమ్మ ఇస్తుంది. అమ్మ తెలుసుకుంటే బ్రహ్మలోక ప్రాప్తి ఇచ్చేస్తుంది. ఇహలోక బంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి సుస్థితులను ఇస్తుంది. తాను అనేటువంటి ప్రజ్ఞలో ఉండే స్థితిని ఇస్తుంది. స్థూలం నుంచి సూక్ష్మానికి మళ్లించే దృష్టి మార్గాన్ని ఇస్తుంది. కుండలిని శక్తిని సుషుమ్న మార్గంలో ఊర్ధ్వగతిని పట్టించి సాధకుడికి ముక్తినిస్తుంది. ఇవన్నీ కూడా అమ్మ సద్గతి ప్రద, అమ్మని అలా ఆశ్రయిస్తే జరుగుతాయి. ఈ నామాన్ని మనం జపించుకుంటే దుస్థితిలో ఉన్నవారు కానీ, నడవడిక ప్రవర్తన సరిగ్గా లేనివారు కానీ, కాళ్లకు దెబ్బలు బెణుకులు వల్ల నడక సరిగ్గా లేనివారు కానీ, ఈ నామాన్ని ఓం సద్గతి ప్రదాయ నమః అని సంపుటీకరణ లలితా సహస్రంతో చేస్తే వీటికి త్వరగా పరిష్కారాలు దొరికి సత్ఫలితాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి గతి ఉండాలంటే అందరికీ ఈ నామస్మరణ అవసరమే. ఓం ఐం హ్రీం శ్రీం సద్గతి ప్రదాయ నమః అని చెప్పి జపించుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.